వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విశాఖపట్నం వైసీపీ కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలకు రైతుల పట్ల ఎంత ప్రేమ ఉన్నట్లు, రైతు కోసం టీడీపీ చేస్తున్న కార్యక్రమంపై ఆయన ఆరోపణలు చేశారు. రైతు కోసం కాదని, రైతును మోసం చేసేందుకే టీడీపీ నాయకులు కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఇవాళ ఉదయమే చూసా తెలుగుదేశం వాళ్ళు సడన్ గా ఈ ప్రాంతం పట్ల, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతుల పట్ల అమాంతమైనటువంటి ప్రేమ వలగబోస్తున్నటువంటి పరిస్థితి. అది ప్రేమో అది డ్రామో ఈరోజు పత్రికాముఖంగా తెలియజేయవలసినటువంటి అవసరం మాకుంది. ఎందుకంటే ఇది రైతుల్ని మోసం చేయడం కానీ, రైతుల్ని ఏ విధంగా వాళ్ళ మేనిఫెస్టోలో రైతును మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా చెప్పవలసినటువంటి అవసరం ప్రజలకు ఉంది. ప్రజలకి వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చెప్పరు వాళ్ళు చేసినటువంటి మోసం. అంచేత రైతు కోసం తెలుగుదేశం అనే నినాదంతో ఈరోజు వెళ్తున్నారు. రైతు కోసమా, రైతుకి మోసం కోసమా మీరు చేస్తున్నటువంటి పని? రైతు కోసం తెలుగుదేశం కాదు, రైతు మోసం తెలుగుదేశం. రైతు వేషం, టీడీపీ మోసం. ఎందుకంటే రైతు అంటే భూతు అనే రీతిలో ఉండేది వాళ్ళ ప్రతిపాలన. రైతు అంటే ఇప్పుడు ప్రీతి అనే రీతికి వలగపరుస్తూ నానా వేషాలు వేస్తూ ప్రజల ముందుకు వస్తున్నారు. ఏ నినాదం లేక, ఏ విధానం లేక రైతు పట్ల ప్రేమ చూపించే కార్యక్రమాన్ని కొనసాగిస్తే బాగుంటుంది అనే దీంతో ఈరోజు తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి విధానం ఒకసారి మనం లెక్కేసుకుంటే, ఈ సందర్భంగా ఆ నాయకులు నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా, ఎప్పుడైనా ఉద్యాన పంటలకు కానీ లేదైనా ఉద్యాన పంటలు కానీ కమర్షియల్ క్రాప్స్ కానీ ఎన్సీపీ ప్రకటించినటువంటి దాఖలాలు ఉందా? కొబ్బరి విషయంలో మార్కెట్లో ఈ ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే క్లియర్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో, వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కన్నబాబు గారు అందరూ కూడా సమీక్ష చేస్తూ ఉద్యాన పంటలకు ఎప్పుడైనా మీరు ఎన్సీపీ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా అని సభాముఖ ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి కూడా అడిగినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా కమర్షియల్ క్రాప్స్ కి ఉద్యాన పంటలకు ఎన్సీపీ ప్రకటించిన దాఖలాలు లేవు. అలాగే జీడిమావిడి కింటాకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9,250 రూపాయలు ప్రోత్సాహ రేటు ప్రకటించాం. చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి ప్రోత్సాహాలు మీరు ఇవ్వగలిగారా? ప్రోత్సాహం కాదు, వరి అంటే సారీ, వరి అంటే ఏరి. ఎక్కడున్నారు రైతులు? ఎక్కడున్నారు? ఇదంతా కూడా హైటెక్ పద్ధతుల్లోనే, హైటెక్ విధానంలోనే ముందుకు వెళ్ళిన పరిస్థితి. రకరకాల గ్రాఫిక్లతో మీరు చూపించారు తప్ప రైతుకు మేలు చేసినటువంటి విషయంలో, రైతుకి ఎప్పుడైనా రైతు విషయంలో మేలు చేయాలని చేశారా? ఈరోజు చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రికార్డ్ స్థాయిలో మేము ప్రొక్యూర్మెంట్ చేయగలిగాం. మీరు ఏదైనా చేశారా? ఎందుకు వ్యవసాయం అని అంటే తెలుగుదేశంలో వ్యవసాయం అంటే నోసాయం అని అనేవారు. అలాగే వ్యవసాయం అంటే దండగా అనే పరిస్థితి ఆ రోజే క్లియర్ గా బ్లోర్ అవుతున్నట్లోనే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎలుగెత్తి మీరు వ్యవసాయం అంటే దండగాని అంటున్నారు చంద్రబాబు, మీరు రైతు పట్టు కొడితే రైతుని ఏ రోజైనా సరే రైతుని చిన్నచూపు చూస్తే మీకు పుట్టగత్తులు లేకుండా పోతాయని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. మేముంటుండగా ఫ్లోర్ ఆఫ్ దోస్ లో నేను శాసనసభ్యుడిగా ఆ రోజు ఉన్నా 2004లో. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ అక్కడ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం అంటే మీ రోజుల్లో దండగేమో చంద్రబాబు, వ్యవసాయం అంటే పండగాని తీసుకొస్తానని చెప్పి వ్యవసాయం అంటే పండగ కింద మార్చినటువంటి మహనీయుడు, మానవీయుడు, గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అయ్యంలో వ్యవసాయం అంటే పండగ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యంలో వ్యవసాయం అంటే నిండుగా అనే రీతిలోనే ఈరోజు అనేకమైనటువంటి సంస్కరణలు పంటల వెతికే సెంటర్లు ఏర్పాటు చేయడంలో కానీ, ధరల స్థిరీకరణ విషయంలో నిధులు కేటాయింపు విషయంలో కానీ ఎన్నో ఒక బ్రహ్మాండమైన దేశంలో కన్వీనింగ్ జరిగిన రీతిలో ఈరోజు రైతు భరోసా కేంద్రాలు, ఆర్థిక సెంటర్లు ఏర్పాటు చేసినటువంటి మనసున్న మహారాజు, మన అందర రారాజు,
రైతుల మహారాజు అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను గట్టిగా సగర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే పంటకు సాగునీరు లేదండం పచ్చి అబద్ధం. తెలుగుదేశం వాళ్ళు పంటకు సాగునీరు లేదన్నారు. ఒకసారి వర్షాలు చూడండి అయ్యా, ఈ గడిచిన 3 సంవత్సరాల్లో వర్షం రైతులకు రైతులు చూపిస్తున్నారు ఎంత హర్షం. మీకేమో రైతులు అంటే మీకు నీరసం. చూడండి ఒకసారి ఏ విధంగా ఎంత చక్కగా వర్షపాత వివరాలు చూస్తే మీకు తెలుస్తుంది. సాగునీరు లేకపోవడం అనేది గడిచిన 3 ఏళ్ళు ఎక్కడా లేదు. ఈ రోజు ఇంకొక ఈ సందర్భం కూడా చెప్తాను, పంటలకు ఇన్సూరెన్స్ రాలేదని ఒక పక్క నినాదాలు చేస్తున్నారు. చూపించండి, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పంటలకి ప్రతి ఒక్కరికి కూడా బీమా సదుపాయం కల్పించినటువంటి మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి, ఇది నిజం కాదా? ఒక్క రూపాయి ఏ రైతు అయినా సరే పంటల ఇన్సూరెన్స్ కోసం కట్టినటువంటి పరిస్థితి ఉందో చూడండి. ఎందుకంటే ఈ రోజు చెప్తున్నా, అందుకనే పంటలకు రూపాయి తీసుకోకుండా పంటలకి బీమా, రైతులందరూ ధీమా. మీ అయాంలో అయితే తెలుగుదేశం అయ్యంలో అయితే కోమ, మీరు ఆడుతున్నారు ఈ రోజు రైతుల పట్ల డ్రామా అని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు చెప్తాను అనుకోటి, ఒక్క రూపాయి బాకీ లేకుండా కూడా టీడీపీ అయ్యాలు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కి ఎంత అయితే డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఉన్నాయో ప్రతి రూపాయి కూడా మేము చెల్లించాం. మీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ కింద టీడీపీ అయ్యాలో వారు ఎంతైతే ఇన్పుట్ సబ్సిడీ కట్టాలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు వాళ్ళు. అవన్నీ కూడా 1400 కోట్ల రూపాయలు. మా హయాంలో మేము ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చాం. ఒక ప్రభుత్వ విప్లవాత్మక చర్యలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకుంటుంది. 1700 కోట్లతో పేడలని కులపత్యం చేయగలిగాం. 10,000 మెగావాట్లు సోలార్ ప్రాజెక్టు ద్వారా ప్రారంభిస్తున్నాం. రాబోయే 30 సంవత్సరాల్లో ఏ రైతుకి కూడా కరెంటు నాణ్యమైన కరెంటు అందిస్తాం తప్ప ఏ రైతుకి కరెంటు అందలేదు. అయ్యో కరెంటు వల్ల వారింట్ వచ్చింది, అయ్యో కరెంటు వల్ల మేము పేమెంట్ కడుతున్నా అనే పరిస్థితి రాదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చి 30 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరాఘంటంగా నిరంతరంగా విద్యుత్ పగటిపూట 9 గంటల కరెంటు అందిస్తా ఉన్నాం. మరి మీరు విద్యుత్ ఇస్తామని చెప్పారు 9 గంటలు మీ అయ్యాంలో. 2014 నుంచి 2019 వరకు రైతులకు ఎంత మోసం చేశారు? నాణ్యమైన కరెంటు 9 గంటల కరెంటు ఇస్తామన్నారు, ఇచ్చారా? వారెంట్లు పంపించారు, మళ్ళీ మీరు వారెంట్లు పంపించారు. ఏపీ ఇచ్చారు, ఏపీ ట్రాన్స్కో కానీ ఏపీ జన్కో కానీ రూపాయి చెల్లించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా రైతుల పట్ల చెల్లించాం. అంతేకాదు రైతులు పంట సాగులో ఎక్కడ హాలిడే ప్రకటించలేదు, హాలిడే తీసుకోలేదు ఏ రైతు కూడా. కానీ మీరు హాలిడే తీసుకుని జాలిడేగా హైదరాబాద్ లో లోకేష్ బాబు, చంద్రబాబు ఈ రోజు రైతుల పట్ల డాబ్ చూపిస్తూ ఒక అక్కడ అయితే గతంలో నవాబుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు రైతులు మతలాపు చేసి ఈ రోజేమో మీరు అక్కడేమో ఈ బాబు ఆ బాబు చిన్నబాబు పెద్దబాబు కలిపి హైదరాబాద్ లో మకాం వేసుకుని హాలిడే ప్రకటించుకున్నారు. మీరు ఏ ఒక్కటైనా నిర్మాణాత్మకమైనటువంటి విధానంతో ముందుకి ఆంధ్రప్రదేశ్ లో మీరు రాగలిగారా, వచ్చారా? దయచేసి చెప్పాలంటే ఏ మొహం పెట్టుకొని రైతు కోసం తెలుగుదేశం, అది రైతు మోసం తెలుగుదేశం, అంతే తప్ప రైతు కోసం కాదు. వాళ్ళకు ఒక నినాదం లేదు, ఒక విధానం లేదు, ఒక ప్రధానంగా ఇది అనే అంశం కూడా లేదు. ఈ రోజు ఏంటంటే ఏ మొహం పెట్టుకొని రైతుల పక్షాన మీరు మాట్లాడదామని డ్రామాలు ఆడుతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కౌలు రైతులకు సహాయం అందించినటువంటి మనసున్న మహారాజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు క్రాప్ ఇన్సూరెన్స్ వారికి గతంలో అయితే ఎప్పుడు కూడా ఇవ్వలే. కౌలు రైతు పంటలకు ఈ ప్రభుత్వం కౌలు రైతుల పంటలను ఏ దేశంలో చూడండి, ఏ రాష్ట్రంలో కౌలు రైతుల పంటలు కొనుగోలునే పరిస్థితి ఉండదు. సన్నకారు రైతు చిన్నకారు రైతు ఏ రైతు తాలూకైనా పంటలు తీసి కొనుగోలు చేస్తారని కౌలు రైతుల పంటలు కూడా కొనుగోలు చేస్తుంది మా ప్రభుత్వాన్ని మాత్రం చెప్తున్నా. ఏ డిబేట్కైనా ఎక్కడికైనా ఏ వేదిక దగ్గరైనా ప్రజల ముందు డ్రామా రావడం కాదు, ఈ ధర్మశ్రీ ముందు సమాధానం మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం. ఈ జిల్లా తెలుగుదేశం డ్రామాలు ఆడుతున్నటువంటి నాయకులకి నేను ప్రశ్నిస్తున్నా ఈ సందర్భంగా, దేశంలో మరి ఎక్కడైనా కౌలు రైతులకు రైతు భరోసా ఉందా? రైతు భరోసా జగనన్న గారి తాలూకు ధ్యాస, జగనన్న తాలూకు ఆశ, రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే శ్వాస ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి రైతు భరోసా అనేది పెట్టి రైతుకు ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని కల్పించినటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. అది కౌలు రైతు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మీరు ఎప్పుడైనా చూపించగలిగారా? ఎప్పుడైనా ఫలానా కౌలు రైతుకి ఇలా జరిగిందని కౌలు రైతులందరికీ కూడా మేము ఈ రోజు మీరు ఎప్పుడైనా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈ రోజు కౌలు రైతులకి మేలు చేసి మేలు చేసే కార్యక్రమం ద్వారా చేశాం.
గడిచిన 2 ఏళ్లలో 100 హెక్టార్లకు డ్రిప్ ఇచ్చాం, రైతుకి డ్రిప్ ఇచ్చాం. గడిచిన 2 ఏళ్లలో మొత్తం మీరు చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 2 ఏళ్లలో 2 ఏళ్లలో 100 హెక్టార్లకు డ్రిప్ 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 ద్వారా నీరు అందిస్తాం. మేము డ్రిప్ ఇచ్చాం, గ్రిప్ ఇచ్చాం. మీరు మీరేమిచ్చారు? మీరేంటంటే వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కడ రైతు తలెత్తుకుని ఎదిగితే మళ్ళీ మనకేంటంటే రైతు అంటే మనం వ్యవసాయం అంటే దండగన్నాం, మళ్ళీ వీళ్ళు ఎక్కడ మళ్ళీ రాజశేఖర రెడ్డి పక్షాన వెళ్ళిపోతారో, జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలుస్తారని చెప్పి రైతుకి ఏంటంటే మీరు ఏంటంటే డొమ్మా కొట్టారు తప్ప ఏ రోజు రైతు పట్ల ఏమాత్రం కూడా ఆలోచించలేని పరిస్థితి ఈరోజు కనిపించింది. అందుకనే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు, ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కారు రైతాంగం. ఈ రోజు 2014-2019 మధ్య వ్యవసాయ యాంత్రీకరణ చెప్పి మీ ట్రాక్టర్లు అందరికి ఇచ్చారు. ట్రాక్టర్లు అన్ని మీరు ఇచ్చినటువంటి మీ తెలుగుదేశం తమ్ములకి ఇచ్చినటువంటి ట్రాక్టర్లు దేనికి పడ్డాయి? ఏ వ్యవసాయానికి ఒక టన్ను చెరుకు తీసుకెళ్లారా? లేదంటే ఒక అక్కడ ఉన్నటువంటి పండినటువంటి పంట ఎక్కడికైనా తీసుకెళ్లారా? ట్రాక్టర్లు ఎందుకు ఇచ్చారంటే ఇసుక దంద చేయమని, ఇసుకలో ఉన్నటువంటి బోర్డు లొసుగులు ముసుగులు ఉన్నాయని వాటిని కప్పిపుచ్చుకొని కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు కైంకర్యం చేయాలని మొత్తం ఇచ్చినటువంటి ట్రాక్టర్లు మీరు ఏవైతే తెలుగు తమ్ములకి ట్రాక్టర్లు ఇచ్చారో అది రైతు రథం పేట ట్రాక్టర్లో స్కామ్ తీసుకొచ్చారు. పెద్ద స్కామ్, బయటకేమో అది స్కీము. ఆ పెద్ద స్కామ్ ద్వారా మీరు ఏం చేశారు? మొత్తం ఇసుక దందా చేసి పెద్ద పెద్ద ఏంటంటే మాకు దుత్తాడ, గజపతినాలం, ఇక్కడ ఉన్నటువంటి భోగాపురం, గోవాడ, అక్కడ మంగళాపురం, మా దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం భూగర్భ గనులు అడిగింటిపోయే విధంగా మొత్తం ఏంటంటే ఇసుకే కాదు, ఇసుకను కూడా పిండిశారు. ఇసుకని ఎవరు పిండలేరు. ఇసుకను పిండేసి దానిలో ఉన్నట్టు మొత్తం తైలాన్ని కూడా లాగేసి ఇలాగ మోసం చేశారు. ఇలాగ ఏంటంటే రైతు రథం పేరు చేసినటువంటి ట్రాక్టర్ స్కాము ఇప్పుడు కూడా అవి వెలుగు తీయవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇదే విషయాన్ని మీ చాలా మంది మీ నాయకులు కూడా మిమ్మల్ని అడిగారు, అయ్యా ఇలా చేస్తున్నాం, ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడేమో రైతులు అందరూ కూడా అటువైపు వెళ్ళిపోతున్నారు అని కొంతమంది ఆ ట్రాక్టర్లు అందలేనటువంటి వాళ్ళు చెప్పినా సరే తెలుగు తమ్ముళ్ళు మీరు కావాల్సింది సంపాదించుకోండి, ఇక్కడ ఉన్నారు, మీకు సంపాదించి నేను చూసుకుంటానని మీరు కళ్ళెర్ర చేసి చెప్పేవారు. ఈ రోజు చెప్తే ఎక్కడైనా ఇలాంటి దందాలు జరిగితే కళ్ళెర్ర చేసి ఎక్కడైనా మళ్ళీ అలాంటి తప్పులు దొరకకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది కాబట్టి సమూలంగా చెరువులు కానీ భూగర్భ జలాలు కానీ బ్రహ్మాండంగా ఈరోజు పుష్కలంగా ఉన్నాయి. అంచేత చెప్తున్నాను, దీన్ని నిరోధించే ఇంకొక విషయంగా చెప్తున్నా, ఆర్పీకే పరిధిలో విరివిగా యంత్రాలు ఇస్తున్నాం మేము, ట్రాక్టర్లకు ఇస్తున్నాం సుమారు 15 లక్షలు విలువైన యంత్రాలు. 40% సబ్సిడీకే యావత్ రైతాంగానికి ఇస్తున్నాం, గ్రూప్కి ఏర్పడి రైతు భరోసా కేంద్రాలు చాలా తక్కువ క్లస్టర్ స్థాయిలో కూడా హార్వెస్టర్ లాంటి కొత్త యంత్రాలని అందుబాటులోకి తీసుకొచ్చి రైతు మేలు చేయాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాదు ఆర్పీకే ద్వారా సూక్ష్మ పోషకాల పంపిణీ అందుబాటులో తీసుకొచ్చాం. గతంలో అరకొరగా పంపిణీ చేసేవారు, ఎవరికి అందుబాటులో ఉండేది కాదు. కానీ ఈరోజు ఆర్పిక స్థాయి అవసరమైన రైతులకు ఆర్పిక నుంచి మీకు ఎంత కావాలంటే అంత ఈ సూక్ష్మ పోషకాలు తీసుకోవచ్చు. మా దగ్గర ఉంది చెరుకులకు, చెరుకు గతంలో ముచ్చులేసి చేసేవారు, ఇప్పుడు అలా కాదు, మొక్కలు ఇస్తున్నాం. ఒక ఎకరాకి సుమారు 6 టన్లు 7 టన్లు పడేవి ముచ్చులు. ఈ రోజు కాదు, కేవలం 1 టన్నుతో బ్రహ్మాండంగా అక్కడ మొక్కలు వేస్తే ఒక అద్భుతంగా ఒక్కొక్క ఎకరాకి 40 టన్లు దిగుబడి వచ్చే కార్యక్రమంకి ఈరోజు నూతన వరవడి కొత్త పంట విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. అంతేకాదు ఆక్వా రైతులకు పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తుంది. 1500 కోట్లు విద్యుత్ సబ్సిడీ ఇచ్చాం. కోవిడ్ లాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా సనగిల్లిపోయి 40,000 కోట్లు దిగుబడి రాబడి ఆర్థిక వనరులు రాలపోయి రెవెన్యూ జనరేట్ అవ్వలేనప్పటికీ 1500 కోట్లు విద్యుత్ సబ్సిడీ రూపంలో ఇచ్చి ల్యాబ్లు ఏర్పాటు చేసి సీడు ఫీల్డ్ విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చట్టాన్ని కూడా తీసుకొచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాదు టీడీపీ హయాంలో పొగాకు రైతులకైతే పొగాకు అంటే ఒక చిరాకు ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పొగాకు రైతులకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కనీస ధరను ప్రకటించి కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మార్కెట్ ద్వారా జోక్యం చేసుకుని ఈ పొగాకు అంత కూడా కనీస మద్దతు ధరని ఎక్కడ దేశంలో ఎక్కడ కూడా పొగాకు కనీస ధరను ప్రకటించినట్టు దాఖలాలు లేవు. పసుపు కానీ మొక్కజొన్న కానీ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు చేయగలిగింది. ఇక టీడీపీ హయాంలో టీడీపీకి మరికొన్ని ప్రశ్నలు నేను అడుగుతున్న ఈ సందర్భంగా, మీరు 87,000 కోట్లు రుణమాఫీ అని చెప్పారు,
రుణమాఫీ అని చెప్పి మీరు హ్యాపీగా ఐదేళ్ళు పదవిలో ఉండి ప్రజలకు టోపీ పెట్టారు తప్ప, రైతులకు బీపీ ఇచ్చారు తప్ప, మీరు ఎప్పుడైనా 87,000 కోట్లు ప్రకటించారా? 87,000 కోట్లు ప్రకటించారు, 87,000 కోట్లు రుణమాఫీ చేశారా? 87,000 కోట్లు ఇచ్చారా? ఈ రోజు అలా కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు, రైతు భరోసా ద్వారా సంవత్సరానికి 12,500 ఇస్తామని చెప్పాం. 12,500 ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఒక అడుగు ముందుకేసి 13,500 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి యావత్ రైతాంగానికి చేసినటువంటి కార్యక్రమం, టైం మిస్ అవ్వకుండా మళ్ళీ ఏదైతే అదే మీలాగైతుంటే ఎలక్షన్ 1 ఇయర్ 5 ఇయర్స్ మ్యాండేట్ ఇచ్చారు కదా, లాస్ట్ ఇయర్ లో మేము ప్రవేశపెడదాం అనలేదు. వచ్చిన దగ్గర నుంచి కూడా 13,500 రూపాయలు రైతు భరోసా ద్వారా రైతాంగానికి ఇచ్చాం. మీరు 87,500 మాఫీ అని చెప్పి అందరికీ టోపీ పెట్టారు తప్ప ఇలాంటిది ఇంకా ఏ రైతు పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి. కరువు పీడితైనటువంటి రాయలసీమలో ఇలా ఇప్పుడులాగా ఎప్పుడైనా గతంలో పంటలు పండాయా? ఈరోజు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా మీకు సాగునీరు అందలేదని ఆందోళన లేదని మీకు ఎక్కడైనా కనిపించిందా? ఇంత చక్కగా ఒక బ్రహ్మాండమైన అద్భుత స్థాయిలో పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి రైతుకు గిట్టుబాటు చేయాలనే సంకల్పంతో పక్క వెళ్తూ గ్రామ స్థాయిలో 11,000 మంది విలేజ్ అసిస్టెంట్లని మేము పెట్టాం. ఇంతసారి ఎప్పుడైనా మీరు టీడీపీ హయాంలో విలేజ్ కోసం, రైతు కోసం, రైతు మేలు కోసం, రైతు సంక్షేమం కోసం మీరు పెట్టగలిగారా? ఈరోజు చెప్తున్నా, రాయలసీమలో రైతులకు వేరుశనగలు బ్రహ్మాండంగా గ్రౌండ్ నెట్ ఇబ్బంది లేకుండా గ్రౌండ్ నెట్ పంపిణీ జరిగినట్లు ఎప్పుడైనా జరిగిందా? ఎందుకంటే అందుకని ఇప్పుడు రాయలసీమలో వేరుశనగలు అంటే రాయలసీమ వేరుశనగలు ఈ రోజు సీమ నగలుగా ఒక పంటలలోనే బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఆర్జించే పరిస్థితి ఆ ప్రాంత రైతులకు వచ్చింది. ఆర్పీకే వంటి వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. ఒక క్యాలెండర్ పెట్టి ఏ రోజు ఏ రోజు ఏ రైతులకు ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని ముందే క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం. ఎప్పుడైనా టీడీపీ హయాంలో జరిగిందా? ఈ ఒక అగ్రి ఇన్ఫ్రా మీద దాదాపు 14,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గొడవల నుంచి ప్రైమరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వరకు అనేకమైనటువంటి చర్యలు ఈరోజు మేము తీసుకోగలిగాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు టీడీపీ మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటివి చూడండి, ఎక్కడైనా సరే ఈ మేనిఫెస్టోలో ఒక్కటైనా మీదుందా? మీరు మీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అవసరం ఒకటైనా కంప్లీట్ చేయగలిగారా? మరి ఏ మొహం పెట్టుకొని రైతు కోసం తెలుగుదేశం అని చెప్పి రైతు మోసం తెలుగుదేశం అనే రీతిని మార్చి ఈరోజు ఏంటంటే రైతు మోసం తెలుగుదేశం అనే నినాదంతో మీరు ముందుకెళ్లాలేమో కానీ రైతు కోసం తెలుగుదేశం వెళ్లే అర్హత మీకు లేదని మాత్రం ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తూ వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ జలయజ్ఞం ద్వారా కానీ, అలాగే ఈ ప్రాంతానికి పోలవరం ప్రాజెక్టు తీసుకురావడంలో కానీ, పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాలనే గట్టి సంకల్పం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రావంతి కూడా త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈ ప్రాంత రైతులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, రాష్ట్ర రైతులు కానీ తెలుగుదేశం చూపిస్తున్నటువంటి మోసాలు ఆగడాలని ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.